వెల్కమ్ టు వనితా టిప్స్. నేను మీ గౌతమి. మరి వనితా టిప్స్ లో ఈ రోజు మీ అందరి కోసం ఒక అమేజింగ్ టిప్ తీసుకొచ్చేసాను. మరి ఆ టిప్ ఏంటి అనంటే, జనరల్ గా బాడీకి మాయిశ్చరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ సీజన్ అయినా సరే, వెదర్ ఇట్ సమ్మర్ అయినా అవ్వచ్చు, ఆరెల్స్ వింటర్ అయినా అవ్వచ్చు, ఆరెల్స్ మనకి రెయినీ సీజన్ అయినా అవ్వచ్చు, ఏ సీజన్ లో అయినా సరే మన బాడీ అనేది మాయిశ్చరైజ్ గా ఉండడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాంటి మాయిశ్చరైజ్డ్ స్కిన్ మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో మన సొంతం అవ్వాలి అనంటే మనం ఏం చేయాలి అనేది ఈరోజు మన టిప్ అన్నమాట. సో పపాయా ఉంటుంది కదా, పపాయాని బాగా పండిన పపాయాని తీసుకోవాలి. ఆ పపాయాలో మనం కొద్దిగా పచ్చి పాలు వేసుకోవాలి. సో ఆ పపాయాని గుజ్జులా చేసుకుని ఆ గుజ్జులో పచ్చిపాలు వేసుకోవాలి. అదొక పేస్ట్లా అవుతుంది కదా, ఆ పేస్ట్ మన బాడీ అంతా కూడా మన ఫేస్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి, సో ఎక్కడైతే మనం మాయిశ్చరైజర్ అవ్వాలనుకుంటున్నామో అక్కడంతా కూడా అప్లై చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే, బాడీకి వైటమిన్ ఈ అనేది అందడం చాలా ఇంపార్టెంట్. వైటమిన్ ఈ ఎంతవరకు అందితే అంతగా మన బాడీ మాయిశ్చరైజ్ అవుతుంది కాబట్టి. సో పపాయాలో పచ్చిపాలు కలుపుకొని ఇలా మనం పెట్టుకొని మనకి ఒక్క కొంచెం డ్రై అయ్యింది అనిపించేంత వరకు పెట్టుకొని ఆ తర్వాత వాష్ చేసేసుకుంటే కనుక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. బాడీ అనేది మాయిశ్చరైజ్ అవుతుంది అండ్ ఎలాంటి మాయిశ్చరైజర్స్ అవసరం లేకుండానే మన బాడీ న్యాచురల్గా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. ఆల్ రైట్ వ్యూవర్స్, తెలుసుకున్నారు కదా సూపర్ టిప్. ఇది ఇవాళ స్పెషల్ టిప్. మరో స్పెషల్ టిప్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ రాకింగ్. బై బై.